నేను ఈరోజు ఒక ఫన్నీ సామెతలు చెప్దాం అనుకుంటున్నాను. సో మీరు వినండి. ఏంటంటే, పనిలేని మంగలోడంట పిల్లితల ముందు పెట్టుకున్నాడంట. దాని మీనింగ్ ఏంటంటే, పని లేదంట వాడికి, అసలు ఇక్కడ ఏం పని లేకపోతే పిల్లితల ముందు పెట్టుకొని కొరిగాడంట. సో అలా ఉంది. ఇంకోటి ఏంటంటే, కోతికి కొబ్బరి చిప్ప దొరికిందంట. మీకు తెలుసు కదా, కోతి కొబ్బరి చిప్ప దొరికితే ఏం చేస్తుందని, తినేస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఒక పూజారికి ఏం లేక ఏడుస్తుంటే భక్తుడు వచ్చి పొంగల్ అడిగాడంట. సో 3 నెలలు సాము నేర్చి మూలనున్న ముసల్దాన్ని కొట్టినట్లు. అంటే ఏంటంటే, 3 మంత్స్ వరకు ఒక సమ్ కట్ట ఫైట్స్ అంటారు చూసారా, అది నేర్చుకొని వాడికి ఏం అర్థం కాలే అనమాట. వెళ్ళి ఒక ముసల్దాన్ని కొట్టాడంట. అలా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ సామెత వచ్చేసి, చేసే గాడిద వచ్చి మేసే గాడిదని తన్నిందంట. అంటే బాగా వర్క్ చేసిన గాడిది అనమాట, వర్క్ చేసిన గాడిదని ఊరికే తినే గాడిది తన్నినట్టు అనమాట. సో ఇదొక సామెత. ఇదంతా మా అమ్మమ్మ నాకు నన్ను అంటూ ఉంటారు. సో వెరీ రీసెంట్గా మా బుక్స్లో కూడా ఉన్నాయి ఇవి. ఇది మాత్రం నేను ఓన్గా క్రియేట్ చేసుకున్న సామెత. సో ఇది కంప్లీట్గా నాదే. ఏంటంటే, వినేవాడు ఏదైతే రామాయణం రాసింది రాసికనా అని చెప్తారు అంటారు కదా. సో ఇది ఇది నేను ఓన్గా క్రియేట్ చేసుకున్నా అనమాట. ఈ క్రెడిట్స్ అంతా గీతుకే. సో అంతే కదా, వినేవాడు ఏదో వినేవాడు లోకం అయితే, అంటే వినేవాడు ఏమి చెప్పినా విన్నారనుకోండి, రామాయణం రాసింది రాశికర్ణ అని ఎత్తారనమాట. సో అలా ఉంది. సో ఇది కూడా నేను నేర్చుకున్నాను, ఈ మధ్యలో నేర్చుకున్న మ్యాటర్. ఇంకోటి ఏంటంటే, అత్త కొట్టినందుకు కాదు కానీ తోటి కోడలు తొంగు చూసినందుకు ఫీల్ అయిందంట. అంటే అత్త కొట్టినందుకు ఆమె ఏం ఫీల్ అవ్వలేదు. సో తోటి కోడలు అంటే ఇంకా తోటి కోడలు ఉంటారు కదా, వాళ్ళు తొంగి చూస్తే అమ్మ నా పరువు పోయింది అని ఫీల్ అయిందంట. అలా ఉంటుంది. ఇది నార్మల్గా ఊళ్ళల్లో అయితే బాగా యూజ్ చేస్తారు. నాకైతే ఇదన్నీ మా అమ్మమ్మ చెప్తుంటారు అనమాట ఈ సామెతలు. నేను హాలిడేస్ ఉన్నా, నాకు కాలేజ్ అయిపోయి హాలిడేస్లో ఉన్నా కాబట్టి ఇంకా నన్ను మా అమ్మమ్మ నాతోనే ఉన్నారు. సో ఇవన్నీ చెప్తున్నారు. సో నేను మీతో షేర్ చేసుకున్నాను, చాలా ఫన్నీగా అయితే ఉంటాయి. నెక్స్ట్ సామెత వచ్చేసి, తినమరిగిన కోడి ఇళ్ళకి కూసిందంట. సో ఇది కూడా ఒక సామెత. ఇంకోటి ఏంటంటే, కాకి పిల్ల కాకి ముద్దు. పండ్ల చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంతే కదా. అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను, మనకి వీడియోస్ ఎక్కువ ఉంటాయి కదా మనకి స్ట్రైక్స్ వస్తాయి. ఇది కూడా సేమ్ అన్నమాట, పళ్ళ చెట్టుకే రాళ్ళ దెబ్బలాగా అయిపోయింది. ఇంకోటి, కోటి విద్యలు కూటి కొరకే అంతే కదా. ఏం చేసినా కానీ మనం ఫుడ్ కోసమే చేస్తాం కదా, మనం ఎన్ని కోటి విద్యలు ఎన్ని చేసినా కానీ ఫుడ్ కోసమే చేస్తాము. ఇది మాత్రం మనం మంచిగా నేర్చుకోవాల్సిన ఒక సామెత అన్నమాట. నిజమే, కోటి విద్యలు కూటి కోసమే. ఇంకోటి ఏంటంటే, గుడ్డు వచ్చి తల్లి నెక్కిరిచిందంట. నెక్స్ట్ ఇంకొకటి, మా అమ్మమ్మ నన్ను ఎప్పుడు అంటుంటుంది, అంటే నార్మల్గా మా మమ్మీ నన్ను కొడుతుంటారు అప్పుడప్పుడు. సో అప్పుడు భయంగా బల్లి అంట బజార్లో గుడ్డు పెట్టిందంట అంటారు. బల్లికి భయమే కానీ అలా అనమాట. సో నెక్స్ట్, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో బ్రతికుంటే బలసాకు తినొచ్చు అంటారు. కానీ నేనేమంటానంటే, బ్రతికుంటే బస్టాండ్లో బఠాలి నమ్ముకొనైనా బ్రతకొచ్చు అని చెప్తాను. ఏ ఎండక్క గొడుగు పట్టవలను అంటారు కదా. సో ఎందుకంటే ఇంకంతే కదా, సందర్భాన్ని బట్టి మనం చేంజ్ అవుతూ ఉంటాం. ఇది కూడా సేమ్. ఇది మా డాడీ అంటూ ఉంటారు నాతో, తాతకి దగ్గులు నేర్పొద్దు అని. ఎందుకంటే నేను ఏదైనా ట్రై ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, డాడీకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన ప్రతిసారి ఇదే డైలాగ్ వస్తుంది. ఇదైతే కంప్లీట్లీ మా డాడీ డైలాగ్. ఇది అయితే నార్మల్గా మన ఫ్రెండ్స్లలోనే ఉంటారు. సో తను పట్టిన కుందేలికి 4 కాళ్ళు అని. సారీ, ఒక్క నిమిషం, అది కాదు, తను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అని. సో ఇది అయితే
అంటే కొంతమంది చాలా మొండిగా ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మా మమ్మీ ఏంటంటే తను చెప్పింది కరెక్ట్ నేను చెప్పిందే కరెక్ట్ అనేసి సో అలా అనమాట. సో ఇది ఎక్కువ సందర్భాలలో యూజ్ చేస్తారు, అంటే వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అంటారు అనమాట. నాలుగు కాళ్ళు ఉంటాయన్నకని లేదు మూడే కాళ్ళు అని ఆర్గ్యూ చేస్తారు కదా, సో ఆ సందర్భాల్లో మనం యూజ్ చేస్తాము. మీకు ఏమైనా సమస్యలు తెలిస్తే ప్లీజ్ నాకైతే కామెంట్లో చెప్పండి, నాకు కొన్ని వచ్చు, నాకు వచ్చినవి అయితే నేను మా అమ్మమ్మని అడిగి నోట్ చేసుకొని మీకు చెప్తున్నాను. మీకు ఏమైనా తెలిసి ఉంటే చెప్పండి. సో ఇంకా ఇది మాత్రం నేను ఊరికి ఇలాగే అనుకుంటాను, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంతే కదా ఫ్రెండ్స్. ఏ దిక్కు లేకపోతే ఇంకా మనకి దేవుడే, మన పేరెంట్స్ ఇప్పుడు మా మదర్ అయినా మా ఫాదర్ అయినా ఏమైనా అన్నారు అనుకోండి, ఇంకేముంది లే దేవుడే దిక్కు అనుకుంటాను. ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ పాస్ అవడం ఫెయిల్ అవడం ఇంకా దేవుడే దిక్కులే అన్న ఫీలింగ్ అనమాట.